ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు అందరికంటే ముందుగా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే మనం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు. ఆ నిరుద్యోగ భృతి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఒకసారి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతికి అర్హులు కావాలంటే ఏమేమి కావాలని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి. మీరు నిరుద్యోగులకు 3016 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పారు. ముందుగా దీన్ని 10 లక్షల మందికే అంచనా వేసుకున్నారు, తర్వాత 12 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. దీని దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఈ నెల 3-4 వారాల్లో వెబ్సైట్ ప్రారంభిస్తారట వాళ్ళు. దాంట్లో ఎప్పుడైనా మనం నమోదు చేసుకోవచ్చు. అంటే మనకి దీని ఏజ్ 22 ఇయర్స్ ఉండేలాగా చూసుకున్నారు. ఇప్పుడు 22 ఇయర్స్ అంటే 21 ఇయర్స్ మధ్యలో నడుస్తున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఫస్ట్ లో దీన్ని 21 సంవత్సరాలు ఉన్న యువతకే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి చెప్పారు. దీనికి ఎండ్ డేట్ అయితే ఏం పెట్టలేదు. దీంట్లో మనకి అర్హుల మనకి నిరుద్యోగ భృతి వస్తుందా లేదా, మనం అర్హత కలిగి ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే మీరు దాంట్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ని బట్టి మీకు అప్పటికప్పుడే డీటెయిల్స్ మొత్తం రిక్వైర్ చేసుకొని వెరిఫై చేసి మీకు అర్హుల కాదా అని చెప్పేసి తెలిసిపోతుంది. అలాగే దీనికి రూల్స్ అంటే ఏమున్నాయంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి మీరు, కనీసం విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి, అలాగే 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మధ్యలో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది, వీళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉండాలి, అలాగే వీళ్ళకు 4-వీలర్ ఏది ఉండకూడదు, అట్లాంటప్పుడే వీళ్ళకు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇన్ని రోజులు మనకి ఫేస్బుక్ లో వాట్సాప్ లో వచ్చిన న్యూస్ అంతా ఫేక్ న్యూస్, దాంట్లో 2-వీలర్ ఉన్నా కూడా అర్హులు కాదని చెప్పేసి ఇస్తున్నారు. ఈ రోజుల్లో 2-వీలర్ అందరికి ఉంటుంది కాబట్టి 4-వీలర్ ఉంటే మాత్రం ఆ వ్యక్తి అర్హులు కాదు. అలాగే మనం అప్లై చేసుకున్న వ్యక్తి పేరు మీద 2 ఎకరాల నర కంటే ఎక్కువ భూమి ఉండకూడదు, అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి అనేది ఉండకూడదు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లోన్స్ ఏమి తీసుకోవద్దు, సబ్సిడీ లోన్స్ 50,000కు పైగా లోన్స్ తీసుకున్నట్లయితే ఇది రాదు. 50,000కు తక్కువ ఉంటే అర్హులే మీరు, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే పబ్లిక్ సెక్టర్ లో, గవర్నమెంట్ సెక్టర్ లో లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా కూడా చేసుకొని ఉండకూడదు. అలాగే మనకి స్టడీ కరెక్ట్ లేని వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా ఈ పథకానికి అనేది అర్హులైతే కాదు. సో మీరు ఈ క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయా లేదా చూసుకోండి, దాంట్లో మీకు ఏదైనా రిజెక్ట్ అవుతాయా లేదా చూసుకొని మీరైతే అప్లై చేసుకొని 3016 రూపాయలు అయితే మీరు తెలంగాణ ప్రభుత్వం అందజేసేది నిరుద్యోగ భృతిని మీరు పొందొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో, టెక్ వీడియో అయితే కాదు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మా వీడియోస్ అన్ని మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దిస్ ఇస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.